మనం ఇంట్లో ఎంత రో వారం వారమంతా పప్పన్నం తిన్నా కూడా లాస్ట్కి మనం అందరం లైక్ ఫ్యామిలీ అందరు కలిసి రెస్టారెంట్కి వెళ్ళి ఆర్డర్ పెట్టుకొని తిన్నప్పుడు ఆ ఆనందం ఎట్లా ఉంటుంది అందరు కలిసిమెలిసి అలాంటిదే థియేటర్ సో థియేటర్కి ప్రతి వారం సినిమా రిలీజ్ అవుతుంది మీరు ఫస్ట్ వెళ్ళి థియేటర్లో పండగ చేసుకోండి ఒక మీ ఫ్యామిలీతోని అదొక్కటే కోరుకుంటున్నాను థియేటర్స్ అన్ని చాలా ప్రాబ్లమ్స్లో క్రియేట్ అయినాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్స్ అంటే గుర్తొచ్చింది నేను ఒకటే చెప్తాను దిల్ రాజు గారికి థ్యాంక్స్ చెప్పాలి మంది దిల్ రాజు గారు థియేటర్స్ ఇవ్వరు కొంతమంది కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయరు అది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా నేను ఈరోజు చెప్తున్నాను అదే దిల్ రాజు సార్ నేను ఆఫీస్కి వెళ్ళి సార్ ఇది ఇది పరిస్థితి సార్ నాది అని చెప్పేసి వీళ్ళందరికీ చెప్పినట్టుగా నాకు ఉన్న పరిస్థితిలో నేను చెప్పినా ఏది యాడ్ చేసి చెప్పలే అలాంటి టైంలో లేదు నైజాం నేను చూసుకుంటే దాని గురించి టెన్షన్ టెన్ టెన్షన్ పడకు నేను థియేటర్స్ ఇస్తున్నా అని చెప్పేసి దిల్ రాజు గారు థియేటర్స్ ఇచ్చారు దట్ ఈస్ దిల్ రాజు సార్ ఏలూరు విజయ్ గారు ఉషా ఫిలిమ్స్ యాభై సంవత్సరాల నుంచింది ఆయన సినిమా చూసి సీన్స్ చూసి కొన్ని నచ్చి సినిమా తీసుకున్నారు సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే బేసికల్లీ ముందుకు వెళ్తున్నప్పుడు అందరూ డైలాగ్ కొట్టచ్చు ఏ నేను కష్టపడతా నేను నేను ఒక్కడిని నాది నేనే లేపుకుంటాను నాది నేనే ఇది ఉంటా అని చెప్పేసి అంటూ ఉంటాం కానీ ఇక్కడ లాస్ట్ అట్లాస్ట్ కావాల్సింది ఒక సపోర్ట్ అనేది జీవితంలో కంపల్సరీ కావాలి అదే సపోర్ట్ ఈరోజు బ్రహ్మానందం సార్ నాకు మంచు మనోజ్ అన్న సందీప్ అన్న సాయి రాయిస్ అన్న నాకు విరాజ్ అశ్విన్ కానీ వీళ్ళందరూ మా గోపి సార్ వీళ్ళందరూ సుమక్క ముఖ్యంగా చెప్పొద్దని చెప్పింది మళ్ళీ చెప్తున్నాక నేను లేదు మళ్ళీ చెప్తున్నా నా కష్టం నేను చిన్న స్క్రీన్ నుంచి వచ్చినా కాబట్టి నువ్వు నా కష్టం ఆల్రెడీ వద్దు చెప్తున్నా నేను సో నేను చెప్పగానే లేదురా నువ్వు నీ నువ్వు ఎందు టెన్షన్ పడుతున్నావు ఆల్రెడీ మొత్తం రూపాయి రూపాయికి ఇది అవుతున్నావు అని చెప్పేసి లేదు నేను చెప్తా నన్ను చెప్పని దండం పెడతా నీకు దండం పెడతాను కాలు మొత్తావు సో లేదురా నేను ఇంత పేరు సంపాదించుకున్న దేనికి డబ్బులు సంపాదించుకున్న నేను పేరు సంపాదించుకున్న అన్న అయిపోయినాయి మీరు ఎదిగేటప్పుడు యంగ్స్టర్స్ మీరు ఎదిగేటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు లేదు నీ దగ్గర పైసా ఉంటే నేను అడిగేటవాడిని అడిగేదాన్ని కానీ నీ దగ్గర రూపాయి అంటే రూపాయి రూపాయి ఇది చేసుకొని కింద మీద పడతానో తెలుసు ఇంత పేరు సంపాదించుకున్నది మీలాంటి నా కొడుకుని నేను లైక్ ప్రమోషన్ చేసేటప్పుడు ఎంత ఇబ్బంది పడ్డానో నాకు తెలుసు అలాంటివి ఇబ్బంది నువ్వు పడుతున్నావు ఇప్పుడు నేను వస్తున్నా నీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఫ్రీగా అని చెప్పేసి వచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అక్క ఇది రియల్ కష్టం తెలుసుకొని వచ్చింది అక్క సో ఆ విషయంలో మాత్రం నేను థ్యాంక్స్ చెప్పాలే సుమక్కకి